రాకేష్ మాస్టర్ ఈ పేరు తెలియని తెలుగు వారు లేరంటే ఆశ్చర్యం కాదు. సోషల్ మీడియాలో ఆయన సంచలనం, యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన స్టార్, తనకు నచ్చినట్లు మాట్లాడతారు, కోపం వస్తే తిట్టేస్తారు. ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి తరానికి తెలిసింది చాలా తక్కువ. ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు డాన్స్ లో వానమాలు నేర్పించారు. అంతెందుకు, తెలుగులో సరైన కొరియోగ్రాఫర్లు లేరని తమిళనాడు నుంచి పిలిపించుకునేవారు. దానికి బ్రేక్ వేసిన వన్ అండ్ ఓన్లీ లెజెండ్ రాకేష్ మాస్టర్. హీఈస్ ఎ బాన్ డాన్సర్. ఇంకా చెప్పాలంటే తనలోని డాన్సర్ కంటే ట్రైనర్ బలమైన వ్యక్తిని ఆయన బలంగా నమ్ముతారు. భరతనాట్యం కూచిపూడి ఎవరైనా నేర్పిస్తారు, ఎందుకంటే దానికంటూ కఠినమైన రూల్స్ ఉన్నాయి. వాటిని అవపోసన పట్టి ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కానీ సినిమా అలా కాదు. మంచి పాటకు చెత్త పాటకు కూడా కొరియోగ్రఫీ చేయాలంటే ప్రతి సాంగికి వైవిధ్యం చూపించాలి. అలాంటి మెలకువలు కనిపెట్టిన లెజెండరీ డాన్సర్ రాకేష్ మాస్టర్. కానీ ఆయన జీవితం మలుపులు తీసుకుని ఆర్థికంగా చితికి మానసికంగా అలసిపోయి నచ్చినట్లు బతకడమే జీవితం అనే వేదాంత ధోరణికి వచ్చేసారు ఆయన. అదే చేశారు కూడా. ఆయన గొప్ప మాస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగు టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఆయన శిష్యులే. ప్రభాస్ సైతం ఆయన శిష్యుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతైనా గురువు గురువే. ఇప్పుడు తెలుగు కొరియోగ్రఫీ ఎంత బలంగా ఉందంటే కారణం రాకేష్ మాస్టరే. ప్రభుదేవ మాదిరిగా ఆయన తండ్రి డాన్సర్ కాదు, రిచ్ అంతకంటే కాదు, రాజు సుందరమైన ఇంకొకరైనా సరే అంతా వారసత్వంగా వచ్చారు. కానీ సినిమాలు చూసి డాన్స్ నేర్చుకుని నలుగురికి నేర్పిన గొప్ప వ్యక్తి రాకేష్ మాస్టర్. కానీ అలాంటి లెజెండ్ కి సరైన గుర్తింపు లేకుండా పోయింది. అంతటి గొప్ప లెజెండ్ సోషల్ మీడియాలో సొల్లు కొట్టుకోవడం బాధాకరం. కానీ ఆయన శిష్యులు మాత్రం ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్లారు. ఇంకెంతో మందికి ఆయన శిక్షణ ఇచ్చినా కూడా రాకేష్ మాస్టర్ బిహేవియర్ ని తట్టుకోలేకపోయారు. తట్టుకున్న వారు గొప్పవారయ్యారు. ఆయన మాత్రమే ట్రైనింగ్ ఇవ్వగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాట పాటకున్న అర్థం, లయ సందర్భం, హీరోల డాన్సింగ్ స్కిల్స్, అలాగే డైరెక్టర్ టేస్ట్, కొత్తదనం, ఇవన్నీ చూసుకుని పాటను ఎలా కంపోజ్ చేయాలో కొరియోగ్రఫీకి ఏబీసీ తెలుగు డిక్షనరీ తయారు చేసేవారు ఆయన. అంతటి గొప్ప వ్యక్తి మరణం కాస్త గొప్పగా ఉంటే అందరూ సంతోషించేవారు. నేను చస్తే నా శవాన్ని నువ్వు ముట్టుకోవద్దురా అని శేఖర్ మాస్టర్ను శపించారు ఆయన. బ్రతికున్నప్పుడు ఎన్నో కోపాలుంటాయి, కానీ తనను ఇంత వాడయ్యేలా చేసిన గురువుని ఎవరూ మరిచిపోరు. గురువు కాలితో తన్నినా తిట్టినా గురువు గురువే. అందుకే శేఖర్ మాస్టర్ చివరి చూపు చూసి నివాళి అర్పించారు. బతుకు చావు మధ్య సాగిన రాకేష్ మాస్టర్ జీవన నృత్యం ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలోని తిరుపతిలో రాకేష్ మాస్టర్ 1968లో పుట్టారు. ఆయన అసలు పేరు రామారావు. తనకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అలాని ఎవరి దగ్గర డాన్స్ నేర్పమని ఆయన అడగలేదు. కానీ పాటను అర్థం చేసుకుని డాన్సులు చూస్తూ నేర్చుకున్నారు. రోజు ఒక చిన్న టేప్ రికార్డర్ పెట్టుకుని డాన్స్ ని ప్రాక్టీస్ చేసేవారు ఆయన. తన కుటుంబ సభ్యులు మాత్రం ఈ పిచ్చి డాన్సులు ఏంటని తిట్టేవారు. అయినా కూడా డాన్స్ ను సొంతంగా నేర్చుకున్న ఆయన తనకు తానుగా డాన్సర్ అని బలంగా నమ్మారు. ఆ తర్వాత తిరుపతిలోనే ఓ డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టేశారు. ఎవరింత ఇచ్చినా కూడా తీసుకుని ఎంతో మంది పిల్లలకు డాన్స్ నేర్పించారు. ఆయన డబ్బు గురించి ఎప్పుడు పెద్దగా ఆలోచించలేదు. అదే ఆయన వీక్నెస్ అనడానికి ఇదే ఉదాహరణ. పిల్లలు డాన్స్ చేయడమే కాదు, కొంతమంది కొత్త స్టెప్పులు వేస్తుంటే వాటిని చూసి కూడా తనను తాను మలుచుకున్నారు. ఇంకా చెప్పాలంటే రాకేష్ మాస్టర్ నిత్య విద్యార్థి. ఇక తిరుపతిలో కొన్నాళ్ళు ఇన్స్టిట్యూట్ నడిపిన తర్వాత ఎలాగైనా సరే చిరంజీవి లాంటి వారికి కొరియోగ్రఫీ చేయాలని ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోనూ డాన్స్ అకాడమీ పెట్టారు. అప్పుడు ఎంతో కష్టపడి తన టాలెంట్ చూపించి ముక్కురాజు మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు. కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బయటకు వచ్చేసారు. అప్పుడే ఆటా షో మొదలైంది. ఆ సమయంలోనే ప్రభుదేవాను ఛాలెంజ్ చేశారు ఆయన. ప్రభుదేవ దమ్ముంటే తనతో కొత్త పాటకు కొరియోగ్రఫీ చేసి నిరూపించుకోవాలన్నారు. అప్పటికే ప్రభుదేవ వందల పాటలకు డాన్స్ మాస్టర్ గా పనిచేశారు, స్టార్ హీరోగా కూడా ఉన్నారు. అలాంటి ప్రభుదేవకి రాకేష్ మాస్టర్ ఛాలెంజ్ విసరడంతో అప్పట్లో అది సంచలనంగా మారింది. తమ పోటీకి తెలుగు వారే జడ్జిలుగా ఉండాలి, తెలుగు వారికి అన్యాయం చేస్తున్నారు, తెలుగులో ఎవరూ లేనట్లు తమిళ సినిమా పరిశ్రమ నుంచి కొరియోగ్రాఫర్లను తీసుకొస్తున్నారు, వారికంటే మేమేం తక్కువ, పాట అర్థం కాని వారే గొప్పగా కొరియోగ్రఫీ చేస్తున్నారా అని సినిమా పరిశ్రమను కూడా ఏకిపారేశారు. ఆటా డి షోతో తన సత్తాను చాటారు. శేఖర్ మాస్టర్ నుంచి జానీ, సత్య ఇలా చాలా మందికి ఆయన డాన్స్ లో వనమాలు నేర్పించారు. అయితే హీరో వేణు మొదటిసారి చిరునవ్వుతో సినిమాకు పిలిచి మరి నిన్నలా మొన్నలా లేదురా పాటకు అవకాశం ఇచ్చారు. అలా మొదలైన కెరీర్ వేగంగా ముందుకు సాగింది. చిన్న సినిమాలకు రాకేష్ మాస్టర్ దేవుడయ్యారు. ఎవరంతిచ్చినా కూడా కొరియోగ్రఫీ చేశారు. ఎందుకంటే ఆయనకు సినిమా అన్నా కూడా డాన్స్ అన్నా కూడా పిచ్చి. అప్పుడే హీరో ప్రభాస్ నుంచి కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారం పాటు రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ శిక్షణ తీసుకునేవారు. యాక్టింగ్ కు సత్యానంద్ ఎంత ఫేమస్సో కొత్త తరానికి డాన్స్ లో మెలకువలు నేర్పడంలో రాకేష్ మాస్టర్ అంత తోపు. ఇంకా చెప్పాలంటే రాకేష్ మాస్టర్ లో కొరియోగ్రాఫర్ కంటే కూడా గొప్ప ట్రైనర్ ఉన్నాడు. ఆయన ఎంత కష్టమైన పాటకైనా సరే 5 నిమిషాల్లో భిన్నమైన స్టెప్స్ తో కంపోజ్ చేయగలరు. పాటలోని అర్థానికి, భాషకే కాదు, హీరోకి డాన్స్ రాకుంటే వారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ప్రేక్షకులు ఆసక్తిగా చూసేలా చమక్కలను పాట మధ్యలో పెట్టేవారు.
అది రాకేష్ మాస్టర్ నుంచే మొదలైంది. హీరోని పక్కకు పెట్టి పాట మధ్యలో వచ్చే సంగీతానికి డాన్సర్స్ తో కొత్తగా చేయించి యాడ్ చేయించేవారు ఆయన. ప్రేక్షకులను డాన్స్ ను ఆకట్టుకునేలా చేయడంలో ఆయన తర్వాత ఎవరైనా. ఇక రాకేష్ మాస్టర్ దగ్గర ఎంతో మంది శిష్యులున్నారు, కానీ ఆయన ప్రవర్తనను తట్టుకునే వారే చివరి వరకు నిలబడ్డారు. వారిలో శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్, జానీలు ఉన్నారు. ఇంకొంతమంది నిలబడ్డా కూడా వారి కెరీర్ ముందుకు సాగించలేకపోయారు. ఎందుకంటే రాకేష్ మాస్టర్ బిహేవియర్ రఫ్ గా ఉంటుంది. కోపం వస్తే బూతులు తిడతారు, ప్రేమ పుడితే జేబులో ఎంతున్నా తీసి ఇచ్చేస్తారు. లెక్కలు వేసుకుని జీవితమైనది. ఆ క్రమశిక్షణే కొంపముంచింది. ఒకవైపు టీవీ షోలో, మరోవైపు సినిమాలతో కెరీర్ పీస్తుకు చేరిన సమయంలో కొత్త తరం వచ్చింది. రాకేష్ మాస్టర్ మద్యానికి బానిసై తనలోని టాలెంట్ ను తనకు తానుగా తొలగించుకున్నాడు. ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. దశాబ్దం నుంచి ఆయన కొట్టేవారే లేకుండా పోయారు. ఇప్పుడు తమిళ నుంచి హిందీ వరకు శేఖర్ మాస్టర్ బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఇటు టీవీ షోలు, అటు కొరియోగ్రఫీతో ఊపేస్తున్నాడు శేఖర్ మాస్టర్. మరో శిష్యుడు జానీ సైతం తెలుగులోనూ తమిళ్లోనూ టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ రాకేష్ మాస్టర్ మాత్రం యూట్యూబ్ స్టార్ అయిపోయాడు. ఆయన చేసిన ఒక వివాదాస్పద కామెంట్ ఆయన ఫ్యామిలీని కూడా ఆయనకు దూరం చేసింది. దానివల్ల కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతూ భార్య వేరే చోటుకి వెళ్లిపోయింది. కేవలం ఆమె వెళ్లిపోయింది రాకేష్ మాస్టర్ ప్రవర్తన తట్టుకోలేకే. ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా ఆయన జీవితంలోకి ఇద్దరు మహిళలు వచ్చారు, వెళ్లిపోయారు. ఇటు కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఒంటరిగా బ్రతుకుతున్నారు రాకేష్ మాస్టర్. ఆ తర్వాత కరోనా సమయంలో ఫేమస్ అయిపోయారు. శేఖర్ మాస్టర్ ని విమర్శిస్తూ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో వారిద్దరి మధ్య వైరం పీక్స్ కు చేరింది. ఒంటరిగా ఉంటూ యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన కమెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేవారు. కొన్నిసార్లు కొత్త వారు ఇంటర్వ్యూలు కావాలంటే ఆయన డబ్బులు కూడా తీసుకునేవారు. ఎందుకంటే ఆయనకు మరో ఆదాయ మార్గం లేదు. యూట్యూబ్ లో శేఖర్ మాస్టర్ గురించి పలుమార్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. నా వల్లే శేఖర్ ఎదిగాడు అని ఎన్నోసార్లు చెప్పారు రాకేష్ మాస్టర్. కానీ శేఖర్ మాస్టర్ మాత్రం, నాకు వినయ్ అనే వ్యక్తి ద్వారా సినిమా ఛాన్సులు వచ్చాయి, రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుంది నిజమే, ఆయనే నా గురువు, అవకాశాలు మాత్రం తన వల్ల రాలేదన్నారు. అంతేకాదు, ఓ రోజు తాగి నా తల్లిని తిట్టాడు, అందుకే నేను ఆయనతో మాట్లాడటం మానేశానని చెప్పాడు శేఖర్ మాస్టర్. ఈ కమెంట్స్ విన్న రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ పై సీరియస్ కమెంట్ చేశారు. నేను ఫోన్ చేస్తే వాడి భార్య ఫోన్ ఎత్తింది, నీకు అన్ని చెప్పాలా, అన్నింటికి ఇన్విటేషన్ పంపాలా అని నన్ను అన్నది. వాడు ఏరు దాటాక తెప్ప తగలేశారు రకం. నేను చచ్చిపోతే నా శవాన్ని కూడా తాకనివ్వద్దు, నాకు వాడంటే ఇష్టం లేదు, వాడిపై ప్రేమ పోయిందని చెప్పుకొచ్చారు. నేను ఎంత చేసినా తన కూతురు పుట్టినరోజును ఘనంగా చేసుకుంటూ నన్ను మాత్రం పిలవలేదు. చిరంజీవితో మొదటిసారి సినిమా ఛాన్స్ వచ్చినా చెప్పలేదు. నేను అన్నం పెట్టి వెంట ఉంచుకుని నేర్పిస్తే ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అని బాధపడ్డారు రాకేష్ మాస్టర్. కానీ శేఖర్ మాస్టర్ మాత్రం అతను శిష్యులను సరిగ్గా చూసుకోడు, బాగా చూసుకుంటే ఎవరెందుకు బయటకు వెళతారు, ఆయన ప్రవర్తనలో విపరీత ధోరణి ఉంటుందనే కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా రాకేష్ మాస్టర్ కు గురువుగా ఆయనకు ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇచ్చారు? ఒక టీవీ షోలో కూడా తాను ఇవాళ ఇలా ఉన్నానంటే రాకేష్ మాస్టర్ కారణమని చెప్పారు ఆయన. ఇలా గొడవలు వివాదాలు రాకేష్ మాస్టర్ కు నిత్యకృతమయ్యాయి. యూట్యూబ్ లో వారానికి ఇంటర్వ్యూ ఇస్తూ సరికొత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పండించేవారు. ఇక బయట వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారు. అగ్గిపెట్టి మధ్య సునిశ్చిత్, స్వాతి నాయుడులతో కామెడీ వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. తన లైఫ్ బాగానే ఉందనుకున్నారు ఆయన. అదే ఆయన కొంపముంచింది. కరోనా నుంచే ఆయన మందు విపరీతంగా తాగుతున్నారు. అంతకుముందు అతని దగ్గర డబ్బులుండేవి కావు. ఎప్పుడైతే ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచే అతని పతనం మొదలైంది. మందు విపరీతంగా తాగడం మొదలు పెట్టారు ఆయన. అది ఇక ఏ రోజు ఆపలేదు. ఇక అలా సాగుతున్న లైఫ్ లో ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన. నా శరీరంలో ఏవో మార్పులు వస్తున్నాయి, నాది నాకు తెలుస్తుంది, జీవితం అంటే ఇంతే, ఏదో రోజు నేను చనిపోతాను, మనం పుట్టినప్పుడు ఏమీ తేలేదు, వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లాం, ఈ మధ్య జీవితం అంతా ఏదో మంచి అయితే మంచి, చెడైతే చెడు ఉంటుంది, కానీ కొన్నాళ్లకు మనల్ని గుర్తుంచుకునే వారు కూడా ఉండరని వేదాంతంగా మాట్లాడారు. ఫ్యామిలీ దూరమైంది, పిల్లలు కూడా నా దగ్గర లేరు, వారు దూరంగా ఉండడానికి నేనే కారణం, నాదే తప్పు, దానికి ఎవరు ఏమి చేయలేరన్నారు ఆయన. అది మాత్రమే కాదు, తనకిష్టమైన తమ్ముడు చనిపోవడం, ఆ తర్వాత అమ్మ, ఆ తర్వాత అక్క కొడుకు వరుసగా చనిపోయారు. ఎప్పుడైనా రాత్రి సమయంలో నాకు ఫోన్ వస్తే భయమేస్తుందన్నారు ఆయన. ఇల్లు, బట్టలు, ఈ శరీరం ఏది శాశ్వతం కాదు, మట్టిలో కలిసిపోయే ఈ శరీరమే పర్మనెంట్. నా మామగారు అంటే నా భార్య తండ్రి చనిపోయినప్పుడు ఆయన సమాధి పక్కన వేప మొక్క నాటాను, నేను చనిపోయిన తర్వాత కూడా తనను అక్కడే సమాధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు రాకేష్ మాస్టర్. ఇది జరిగిన కొన్నాళ్లకే ఆయన మరణించడం విషాదకరం. విజయనగరంలోని ఓ ఫామ్ హౌస్ లో 10 రోజుల పాటు షూటింగ్ చేశారు. అక్కడ ఉన్నప్పుడే అతిగా మద్యం తాగారట. దానితో పాటు వడదెబ్బ తగలడంతో విపరీతమైన జ్వరం, వాంతులు, రక్త విరోచనాలు కలిగాయి. దీంతో హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొచ్చే సమయానికే రాకేష్ మాస్టర్ కు స్పృహ లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలియజేశారు. డయాబెటీస్ ఉంది, షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోయాయి, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కారణంగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. అందుకే రాకేష్ మాస్టర్
మాస్టర్ చనిపోయారని తెలియజేశారు. అలా జీరోగా వచ్చి విప్లవం సృష్టించి కామ్గా వెళ్లిపోయారు రాకేష్ మాస్టర్. ఇదే కదా జీవితం అంటే. ఏది ఏమైనా తెలుగు సినిమాకు తెలుగు కొరియోగ్రాఫర్లను అందించిన చరిత్ర ఆయనదే. ఇది ఎవరూ చెరిపేయలేని చరిత్ర. కాకపోతే పుట్టుక కొద్ది మందికే సంతోషం కలిగిస్తుంది, మరణం ఎంతో మందిని కన్నీళ్లు పెట్టేస్తుంది. రాకేష్ మాస్టర్ జీవితంలోనూ అదే జరిగింది. నన్ను శేఖర్ మాస్టర్ అవమానించాడు, వాడి కూతురు పుట్టినరోజుకు నన్ను పిలవలేదు, ఎందుకు నన్ను పిలవలేదో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే వాడి భార్య ఫోన్ ఎత్తింది, నీకు అన్నీ చెప్పాలా అని అన్నది. ఇంతకంటే అవమానం ఏముంటుంది? నేను నా దగ్గర ఉప్పుంటే ఉప్పు పెట్టాను, పప్పుంటే పప్పు పెట్టాను, నాకు తెలిసింది నేర్పాను, కానీ వాడికి గురువు అనే గౌరవం లేదు. ఆ శేఖర్ నేను చనిపోతే నా శవాన్ని కూడా ముట్టుకోవద్దని శాపం పెట్టారు రాకేష్ మాస్టర్. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎంతో బిజీగా ఉన్నా కూడా తన గురువును శేఖర్ మాస్టర్ చివరి చూపు చేసేందుకు వచ్చేశారు. తన గురువుతో బంధం ఎప్పుడో తెగిపోయినా సోషల్ మీడియాలో మాత్రం వారిద్దరి చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉండేది. కానీ తనకు డాన్స్ లో ఓనమాలు నేర్పించిన గురువు మృతదేహాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు శేఖర్ మాస్టర్. తన జీవితంలో వెలుగు నింపి కెరీర్ కు పునాదులు వేసిన ఆయనంటే గతంలో కోపం ఉన్నా ఇక ప్రాణంతో లేడంటే ఎవరైనా బాధపడతారు. గత స్మృతులను గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెడతారు. తన దగ్గరికి నువ్వు రావద్దు, నేను చస్తే నా శవం ముట్టుకోవద్దని చెప్పిన రాకేష్ మాస్టర్ తన బాధ్యతగా వచ్చేశారు. తన గురువును కళ్ళారా చూసుకుని దీవించమని నివాళులు అర్పించి వెళ్లిపోయారు. అదే మనిషికి మనిషికి ఉన్న బంధం. ఎన్నాళ్ళు బ్రతుకుతామన్నది కాదు, బంధాలే ముఖ్యం. ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్, సత్యం ఇలా ఎవరైనా అందరూ రాకేష్ మాస్టర్ లెగసీనే. తెలుగులో కావలసినంత మంది మాస్టర్లను సృష్టించి వెళ్లిపోయారు ఆయన. రావద్దన్న తన శిష్యుడు కూడా వచ్చాడు. బహుశా ఆయన ఆత్మ ఎంతో తృప్తిపడి ఉంటుంది. కనీసం ఒకరికొకరులో ఒకరు చూడలేకపోయినా గురువును చూశాడు శిష్యుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. తన గురువు మృతదేహానికి మొక్కి నివాళులు అర్పించారు శేఖర్ మాస్టర్. మరి రాకేష్ మాస్టర్ పై మీ జ్ఞాపకాన్ని తెలియజేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన వీడియో ఎప్పుడొకప్పుడు చూసే ఉంటారు. మరి తప్పకుండా ఆ జ్ఞాపకాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.